नमस्ते तेलंगाना समस्त वार्ता प्रपंचम तेलंगाना एक्सप्रेस बुलेटिन लोकी वेल्ले मुंदु हेडलाइंस चूद्दाम। प्रगति पथंलो दूसुकेल्तोन्न निजामाबाद जिल्ला हंगर्ल फारन लो स्पीकर पोचारं पर्यटन सीसी रोड्लु ग्राम पंचायती भवनं प्रारंभं। वरंगल जिल्ला नंदननलो रैतु सेवा सहकार संघं एर्पाटु భవనాన్ని ప్రారంభించిన ఎర్రబెల్లి దయాకర్రావు స్వరాష్ట్రంలో వ్యాపారం పండకలా మారిందన్న మంత్రి। పేదింటి ఆడబిడ్డలకు వరంల కళ్యాణలక్ష్మి షాది ముబారక్ భూపాలపల్లి పట్టణంలో చెక్కుల పంపిణీ లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి। టిఆర్ఎస్ పాలనలో మారుతోన్న దేవరకొండ రూపురేఖలు డ్రైనేజీల నిర్మాణానికి ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ శంకుస్థాపన సీసీ రోడ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశం। సిద్ధిపేట జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యేలకు జలక్ గుడికందులలో రఘునందన్ రావును అడ్డుకున్న రైతులు వరి ధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందేనని డిమాండ్। పంట పొలాలకు సాగునీరు అందించడమే లక్ష్యం నల్లగొండ జిల్లాలో పాలేరు వాగుపై చెక్ డ్యాంల నిర్మాణం పనులకు ఎమ్మెల్యే భాస్కర్ రావు శంకుస్థాపన। మంత్రి హరీష్ రావు బీజేపీ పై నిప్పులు చెరిగారు మట్టి పనుల్లో కేంద్రం 25000 కోట్ల కోత పెట్టిందని మండిపడ్డారు। ఈ విషయంలో మోడీ సర్కారును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిలదీయాలని డిమాండ్ చేశారు। అటు బండి సంజయ్కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్ రావు। అన్ని వర్గాల ప్రజల నోట్లో మట్టి కొట్టి సిగ్గు లేకుండా పాదయాత్రలు చేస్తారా అని మండిపడ్డారు। పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచినందుకు పాదయాత్రలు చేస్తున్నారా అని నిలదీశారు। పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో ముందు స్పష్టత ఇవ్వాలన్నారు। సిద్ధిపేట జిల్లా నంగునూర మండలం నర్మెటలో పాలసేకరణ కేంద్రాన్ని హరీష్ రావు ప్రారంభించారు। రైతులకు పంట కొనుగోలు అని చెప్పింది। ఇంకా దుర్మార్గం ఏందంటే వచ్చే సంవత్సరానికి ఈజీఎస్ పనులకు కూడా కోత పెట్టింది। అంటే కార్మికులు అంటే కూలీలు అంటే కూడా తింటదా మీకు? రైతులకు వడ్లు కొనమంటారు, రైతులకు బాయిల కాడ మీటర్లు పెట్టమంటారు, ఎస్సీ రిజర్వేషన్ ఆడ పెట్టుకొని కూర్చుంటుంది, గిరిజన రిజర్వేషన్ ఆడే పెట్టుకొని కూర్చుంటుంది కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం। అంటే ఎవరిని కూడా మీరు పట్టించుకున్న పాపాన పోలే, అందరి ఉసురు పోసుకుంటున్నారు। 8-9 రోజుల్లో 8 సార్లు పెట్రోల్ డీజిల్ ధర పెంచింది, 9 రోజుల్లో 8 సార్లు పెట్రోల్ డీజిల్ ధర పెంచింది, ఒక్కసారి ఆలోచించమని అడుగుతా ఉన్న రైతు సోదరులను। వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ నీతిని అనుసరిస్తోందని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు। మాటలకు చేతలకు పొంతన లేకుండా రాష్ట్ర రైతులను దగా చేసేలా కుట్రలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు। జగిత్యాల జిల్లా బుగ్గారంలో జరిగిన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ మండల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు। యాసంగి వరి ధాన్యాన్ని పూర్తిగా కేంద్రమే కొనుగోలు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు। తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్ర సంస్థలు రుణాల నిలిపివేతపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు। రోజురోజుకి పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కి తగ్గట్టుగా సర్ఫరాకి అన్ని ఏర్పాట్లు చేశామని జగదీష్ రెడ్డి తెలిపారు। 17000 మెగావాట్లకు పైగా విద్యుత్ డిమాండ్ వచ్చినా సర్ఫరాకు సిద్ధంగా ఉన్నామన్నారు। తెలంగాణ ఉచిత విద్యుత్ సర్ఫరాపై కేంద్రం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు। తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో ముందు వరుసలో ఉన్న తెలంగాణను ప్రోత్సహించాల్సిన కేంద్రం వివక్ష చూపెడుతోందన్నారు। రాష్ట్రానికి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ సంస్థల రుణాలను రాకుండా కేంద్రం కుట్రలు చేసిందన్నారు జగదీష్ రెడ్డి। జిల్లాల్లో విద్యుత్ బిల్లులు పెంచాలని ఈఆర్సీ తీసుకున్న నిర్ణయం మాకు కూడా బాధాకరమైనప్పటికీ ఇందులో కూడా కేంద్ర ప్రభుత్వ పాత్ర ప్రధానమైంది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు। పెరిగిన డీజిల్ రేట్లు, పెరిగిన బొగ్గు రేట్లు, ఇవాళ పెరిగిన రైల్వే ఛార్జీల రేట్ల వల్లనే విద్యుత్ ఛార్జీలు కూడా పెంచాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి ఇప్పటికే విద్యుత్ సంస్థలకు సంబంధించిన అధికారులు తెలియజేశారు। ఎందుకంటే స్వరాష్ట్రంలో వ్యాపారం పండగలా మారిందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు। తెలంగాణ రైతు సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు। రాష్ట్ర అభివృద్ధికి అడుగడుగున అడ్డుపడుతోన్న బీజేపీకి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అన్నారు। వరంగల్ జిల్లా నందనంలో నూతనంగా నిర్మించిన రైతు సేవా సహకార సంఘం కార్యాలయాన్ని మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు। సికింద్రాబాద్ ఎంజీ రోడ్ సర్కిల్ను వచ్చే 6 నెలల్లో అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు। మహాత్మాగాంధీ విగ్రహంతో పాటు ఆ ప్రాంతాన్నంతా అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు। మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు వివిధ శాఖల అధికారులతో కలిసి ఎంజీ రోడ్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు। పాత విగ్రహంతో పాటు అసెంబ్లీలో ఉన్న మాదిరిగా మరో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు।
దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. దళిత బంధు పథకం ద్వారా వచ్చిన నగదును ఉపయోగించుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. వికారాబాద్ పట్టణంలో దళిత బంధు లబ్ధిదారులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి యూనిట్లను పంపిణీ చేశారు. మొత్తం 358 మంది అర్హులకు 35.80 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆటో ట్రాలీలు, డైరీ, పౌల్ట్రీ, ట్రాక్టర్లు, జేసీబీలు, కార్లను అందజేశారు. ముఖ్యంగా దళిత వర్గాన్ని గ్రామాలలోకి వెళ్ళగాని ఊరు చివరిలో ఒకటి ఉంటుంది, అంతో ఇంత సామాజికంగా వివక్ష చూపిస్తూ ఉంటాం. ఎంత చదువుకున్న పిల్లలున్నా ఏమున్నా లోపల మదన పడుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. నిజంగా అంబేద్కర్ గారి ఆశయం ఏముంటుంది, సమాజంలో మార్పు తీసుకురావాలి, వెనుకబడ్డ ఈ వర్గాల వాళ్ళని ఉన్నత స్థితికి తీసుకురావాలి. సమాజంలో మేము నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం హంగర్ల ఫారం గ్రామంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. కమ్యూనిటీ హాల్ భవనం, వెటర్నరీ భవనం, గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత సిసి రోడ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీరు సరఫరా చేస్తున్నామన్నారు స్పీకర్ పోచారం. తెలంగాణలో ఫ్రూట్ హబ్ల జగిత్యాల మారబోతుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల మండలం చల్కల్ మార్కెట్ యార్డులో మామిడి వ్యాపారులతో సమావేశమయ్యారు. 7 కోట్లతో మార్కెట్ కోసం అధునాతన వసతులు ఏర్పాటు చేస్తున్నామని సంజయ్ కుమార్ తెలిపారు. మార్కెట్కు అదనంగా 10 ఎకరాల భూమిని కేటాయించారు. ఆ భూమిలో ఉన్న నిర్మాణాలను స్వయంగా దగ్గరుండి తొలగించారు. అనంతరం షెడ్ల నిర్మాణం రేకులు వేసే ప్రక్రియను పరిశీలించారు. కరోనా సమయంలో ఆశా వర్కర్ల సేవలు మరవలేనివన్నారు ఎమ్మెల్యే విద్యాసాగర్రావు. జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాలకు చెందిన ఆశా వర్కర్లకు ఆయన స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. మొత్తం 188 మందికి ఫోన్లను అందజేశారు. కరోనా కాలంలో ఆశా కార్యకర్తలు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఇంటింటికి వెళ్లి వైద్యం అందించారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ పేదింటి ఆడబిడ్డలకు మేనమామగా మారి ఆర్థిక సాయం చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. భూపాలపల్లి పట్టణంలో ఘనపురం మండలానికి చెందిన 29 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఘనపురం మండలం చెల్పూర్లో 1.25 కోట్ల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. గ్రామాల అభివృద్ది లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ. కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలంలో ఆయన పర్యటించారు. మల్లాపూర్, నర్సింగాపూర్, మక్తపల్లి గ్రామాల్లో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, వైకుంఠ ధామాలను నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే రసమయ్య తెలిపారు.